సో అమర్, ఇప్పటి వరకు ఎక్కడ రివీల్ చేయలేని ఒక సీక్రెట్ చెప్పాలి అంటే ఏం చెప్తావు? ఇప్పటిదాకా ఎప్పుడు రివీల్ చేయలేదు, ఎక్కడ ఎవరికి తెలియదు, ఈవెన్ నాకు కూడా తెలియదు. నాకు తెలియని సీక్రెట్, నాకు తెలిసింది చెప్పొద్దు, నాకు కూడా తెలియని సీక్రెట్ ఒకటి చెప్పు. అంటే బేసిక్గా నేను ఎవరిని తీసుకెళ్ళాను ఒక చోటుకి, ఆ చోటు పేరు కూడా నేను చెప్పను. ఆ చోటుకి వెళ్ళి నేను ఏం చేస్తాను, ఎలా ఉంటాను ఎవరికి తెలియదు, అది నాకు తప్ప. ఆ చోటు ఎక్కడంటే గోవాకి దగ్గర. ఇప్పుడు ఏం ఫిల్ చేసుకోవాలి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో? అక్కడికి వెళ్ళి ఏదో చేస్తున్నా అమర్దీప్, ఏం చేస్తున్నాడు, కమింగ్ సూన్. సో ఇది హైలైట్ అవుతుంది, థంబ్నైల్స్ పెడతారు, యూట్యూబ్లో రాస్తారు. సో దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మళ్ళీ నువ్వు ఇంకొక ఇంటర్వ్యూ చేయాలి. అంటే నేను ఎంత చెప్పినా నేను చెప్పను, ఎందుకంటే మనిషికి ఒక ఓదార్పు, ఒక మనశ్శాంతి, ఒక పీస్ ఆఫ్ ఉన్న ప్లేస్ అది. ఓకే, నాకు ఎప్పుడు నేను లో ఫీల్ అయినా, నేను ఎప్పుడు మాక్సిమం సంతోషం హై ఫీల్ అయినా, నాకు ఎవరు వద్దనుకున్నా నేను అక్కడికి వెళ్ళిపోతాను. ఓకే, ఎవరుంటారు అక్కడ? ప్రకృతి. ప్రకృతి. సో అలోన్గానే ఉంటావు ఆ ప్లేస్లో? ప్రకృతి ఉంటుంది, పక్కనే ఒక మనకు కావాల్సిన షాప్ కూడా ఉంటుంది, ఒక రివర్ లా. సో హ్యాపీగా కూర్చోవడం, ఆ అరుగు మీద కూర్చోవడం, లైవ్లీ నేచర్ అండ్ ఆ స్టార్స్ అండ్ గాలి, పీస్ ఆఫ్గా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఏదో చేస్తావు? ఏదో చేస్తా, ఏం చేస్తాను ఎవరికి చెప్పను నేను. నీకు తెలుసు, నాకు తెలుసు నేను చేస్తాను. ఎలైన ప్రతిసారి అదే చేస్తావు? అదే చేస్తా. ఏంటది, ఏమై ఉంటుంది? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మంచి కంటెంట్ ఇచ్చావురా, నీ మీద రాసుకుని బతికేవాళ్ళు. ఇదే టాపిక్ భూషణ్ కూడా అడుగు, ఈసారి పిలిచినప్పుడు గోవాకి వెళ్ళి మీరు ఏం చేస్తారు అమర్ అడగమని చెప్పు. మహేష్ కూడానా? ఆ మహేష్ కూడా అడుగు, ఆడు ఖచ్చితంగా చెప్తారు. బావా మీరు 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 అమర్, నువ్వు అసలు నువ్వు మీకు ఫ్యాట్ ఫిష్ మీకు ఎందుకంటే అంత ఇష్టం అడుగు. ఫ్యాట్ ఫిష్? ఫ్యాట్ ఫిష్ గోవాలో మాకు ఫేవరెట్ అది. ఓకే, చాలా ఫేవరెట్ నాకు. ఓకే, ఎప్పుడైనా అక్కడికి వెళ్ళకోకుండా, బికాజ్ అక్కడ తాళి బాగుంటుంది అండ్ డ్రాట్ బాగుంటుంది, కంపల్సరీ వెళ్తాం మేము అక్కడికి. ఎందుకు మీకు అంత పిచ్చి అక్కడ? ఆ తర్వాత మీరు ఎక్కడికెక్కడికి వెళ్తారని అడుగు. అవునా, చెప్తాడు. నువ్వు రే రవిని అడిగితే అమర్ని అడుగు అంటాడు, అమర్ని అడిగి ఇప్పుడు మహేష్ని అడిగాను. ఇంటర్వ్యూ కాదు కదా, మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఒక ఇంటర్వ్యూ చేస్తే మొత్తం స్టఫ్ వచ్చేస్తుంది. అదిరిపోద్ది. సో ప్లాన్ చేద్దాం, మీ అందరినీ కూర్చోబెట్టి అసలు గోవా వెళ్ళి మీరు ఏం చేస్తారు? మేము గోవాకి వెళ్తే ఎవరితో ఫోన్లు కూడా ఎక్కువ మాట్లాడం తెలుసా, ఫోన్లు ఆఫ్. ఒక మైండ్ సెట్లో ఉండిపోతాం. గోవా ఈజ్ లైక్ నా హ్యాంగ్ అవుట్ ప్లేస్. ఓకే, నాకు ఇష్టమైన ప్లేస్, నాకు ఎందుకో నాకు అక్కడ ఒక వైబ్ ఉంటుంది నాకు. ఓకే, చాలా ఇష్టం. ఓకే, రవిని అడిగితే అమర్గాడు చేశాడే అది, వాడు వచ్చాక వాడు ముందు చెప్తా అంటాడు. మహేష్ని అడిగితే నేను కాదు అమర్గాడు, ఎటు తిరిగినా అక్కడ వచ్చేది నీ పేరే. ఎందుకంటే ప్లాన్ చేసేది నేనే కదా, ఆ దరిద్రాలన్నిటికీ నేనే ప్లాన్ చేస్తాను, నేనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ కదా. రీసెంట్గా నేను కాదు, నాకన్నా వీళ్ళు ఎక్కువ చేసింటారు పోయి. అవునా, పేరు నీది, ఎంజాయ్మెంట్ వాళ్ళది. ఈసారి రెండ్రా చెప్తాను ఒక్కొక్కరికి, త్రిల్లాలకు బిల్లు నాకు. అంతేనా? ఓకే, మీరు మీరు శ్రీలంక వెళ్ళారు ట్రిప్స్, మీ బ్యాచిలర్ గ్యాంగ్ మొత్తం పార్టీస్ చేస్తూనే ఉంటారు, అక్కడికి వెళ్ళి మీరు చేసిన ఏదో పనుల్లో రెండు చెప్పండి, ఏం చెప్తావు? క్యాసినోలో ఎక్కువ అయిపోయి పడిపోయి ఒక ఆటో ఎక్కాము. ఒక ఆటో ఎక్కితే ఎలా ఉంది తెలుసా, అంటే హోటల్ దగ్గరికి వెళ్ళాలి. సరే, హోటల్కి వచ్చాము. హోటల్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాలి. రెస్టారెంట్ పేరు ఏదో చూసి చెప్పాడు. ఓకే, ఆ రెస్టారెంట్ ఎక్కడుందిరా అంటే ఒక యూటర్న్లో మా హోటల్ ఉంటుంది ఇక్కడ, ఇక్కడ ఉంటుంది. వాడు ఇలా తిప్పి హోటల్ దగ్గర తీసుకొచ్చి, వాళ్ళు అలా తిప్పి తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చినాడు, 400 తీసుకున్నాడు. అర్థం కాలే, ఇదేంటి ఇక్కడే తిరుగుతున్నా మనం, ఇలా వెళ్ళి ఇప్పుడే వచ్చామంటే అయ్యా పక్కనే ఉంది అంటాడు. పక్కనే ఉందా, ఇప్పుడు దీనికి నువ్వు ఆటో ఎక్కించేవారా నువ్వు అని చెప్పి, అలా ఒక లఫ్ట్ పని మేము చేసిండేది. సో అంటే శ్రీలంకలో ఇంకా కొన్ని ఏం చేయలేదు అనుకుంటా, అంతే. ఆ ఎక్కువ మేము బయట ఎక్కువ క్యాసినో దగ్గర తిరిగాము. ఇది శ్రీలంకలో జరిగిందా? శ్రీలంకలో జరిగింది. క్యాసినో కోసం శ్రీలంక వరకు వెళ్ళారా? ప్రొడ్యూసర్ స్టోరీ డిస్కషన్ ఉంటే మమ్మల్ని కూడా తీసుకెళ్లారు. సరదాగా ఆయన క్యాసినో ప్లేయర్, మేము లోపల తిరుగుతూ చూస్తూ పోల్ డాన్స్ లేస్తుంటారు కదా, చూస్తా వచ్చాం, ఫస్ట్ టైం చూసాం కదా అందరం, మహేష్ గారు నేను అందరం. సో నైస్ ఎక్స్పీరియన్స్ మాకు. ఇండియాలో వెళ్ళిన ట్రిప్స్లో అలాంటి ఎక్స్పీరియన్స్? ఇండియాలో అంటే ఎక్కువ మేము గోవాకి వెళ్తాం. ఎవరినైనా కెలకడం కానీ, అందరూ తాగి హై అయిపోయిన తర్వాత ఫన్నీగా ఏదో ఒకటి. నువ్వు బేసిక్గా కోతి, నువ్వు కామ్గుంటావు అంటే నేను అస్సలు నమ్మను. సో నువ్వు ఏం చేయకుండా కోతి పనులు ఉన్నావు అంటే కూడా నేను నమ్మను.
అది చాలా చేస్తుంటావులే ఒకటి చేసాము అంటే సరిగ్గా గుర్తులేవు. సరిగ్గా గుర్తులేవా కెమెరా ఉందని గుర్తు రావట్లేదు? ఏ గుర్తు రావట్లేదు బేసిక్గా, నాకు రాత్రి తర్వాత పొద్దున్న గుర్తున్నదో అలా చాలా. అంటే నేను నాకన్నా ఎక్కువ మా బావగాలు ఇద్దరు పాపము కష్టపడి వెళ్ళి ఏదో వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు, రాక్షస ప్రయత్నాలు, ఏవి వర్కౌట్ కాక మళ్ళీ తిరిగి వస్తాయి. అంటే మేము అది చాలామంది ఇప్పుడు ఈ టాపిక్ని పట్టుకొని ఏమాడుతారు, ఇలాంటివి ఉన్నాడు అమ్మారు ఇలా బిహేవ్ చేస్తారు. ఒరే ఇది మా వ్యక్తిగతం, ఇది మా ఇండివిజువాలిటీ, ఇది మా సంతోషం. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు మనలో ఉన్న అసలైన క్యారెక్టర్ బయటకొస్తుంది. నాకు పెళ్ళి అయ్యింది, నాకు పిల్లలు ఉన్నారు, నేను ఒక సెలబ్రిటీని, నేను ఒక సీఎంని అనేది ఉండదు. ఒకనొకగా మనము పిల్లలు అయిపోతాం ఆ బ్యాచ్తో ఉన్నప్పుడు. దట్ ఈస్ ఎంజాయ్మెంట్. అది మీకు కరెక్ట్గా అర్థమైనప్పుడు మీకు అర్థమవుతుంది. అది లెట్స్ ఎంజాయ్. సో చెప్పాల్సింది మొత్తం చెప్పేసో అర్థమయ్యే వాళ్ళకి బాగా అర్థమైపోతుంది. అంతే. తర్వాత నాకు ఏమైనా కాల్స్ వస్తే డైరెక్ట్ నీకే పెట్టేసి మాట్లాడదాం.